కొద్దిగాల మా డాడీ దమ్మోడ చూస్తా కాడ దింపిండు. నేను ఆమె స్కూల్ వాక్ నడుచుకుంటున్నాం. స్కూల్లోకి పోయినాక ఎడ్జెషప్ కూర్చుందంట, కూర్చొని బయటకు పోయిందంట. అయితే అలా ఫ్రెండ్స్ ని అడిగిందంట, మనం షాప్ కోదాం వస్తావా అంటే మేము లాము అన్న అంటారు. అయితే సైతే మీ లాక్ పోతా అంటే కట్టకాడ కట్టకాంచి పోతుందట, ఎవరో కలిసిన అంట. అయితే ఇట్లా అంటే చెప్పిన వాళ్ళు వచ్చి, పాప నువ్వు ఎందుకు పోతున్నావు, స్కూల్ తీసిపెట్టనే తిట్టిండు ఇట్లా అడిగినట. అయితే నేను బుక్ మర్చిపోయిన అంకుల్ మళ్ళీ వస్తాను. అంకుల్ ఆయన నించునట, కింది డౌన్ ఉంటుంది, ఆ డౌన్ దిగవాక ఆయన నించునట. నించొని అయితే ఆగమైందని చెప్పేసి మా వాళ్ళ క్యాసల్ ఉంటుంది కదా టీచర్ వాళ్ళు, ఇట్లా వాళ్ళు వచ్చి చెప్పినావు. చెప్పంగానే మా డాడీకి ఇట్లా ఫోన్ చేస్తే అందరు వచ్చినా చూసినా అటు ఎంత దొలన్న దొరకాలో పొద్దు ఇవాళ పొద్దుగాల చెల్ల దొరికింది. అది ఎవరు పడేసినా తెలియదు మనకి. చెల్లిని ఒకటే స్కూల్ ఒకటే స్కూల్, ఆమె ఫోర్త్ నుంచి సెవెంత్, మేము మీద ఉంటాం, మా అమ్మ కింద ఉంటుంది. కలిసి వెళ్ళలేదా స్కూల్? మీరు రోజు కలిసే వెళ్తాం. కలిసి వెళ్ళిన తర్వాత నువ్వు పైకి వెళ్ళిపోయో, మీ చెల్లి కింద నుంచి స్కూల్లోనే ఉంది చెల్లి అనుకున్నా. అట్లా అనుకున్నా, వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా వచ్చి చెప్పినావు మీ చెల్లె కనిపిస్తారు అంటే మా డాడీకి ఇట్లా ఫోన్ చేశాక. ఆ రోజు పొద్దున్నే మీరు అంటే ఏం మాట్లాడుకున్నారు చెల్లెతో? చెల్లెతో ఏం మాట్లాడు, చెల్లెతో ఏం మాట్లాడక, ఏం తిట్లే బి, ఏం తిట్లే, మంచిగా వచ్చింది స్కూల్ కి, బుక్ ఎందుకు మర్చిపోయిందో దిమ్గాలి, బుక్ మర్చిపోలే, ఆమె అన్ని బుక్లు అలానే ఉన్నాయి, ఆమె స్కూల్ కి ఇట్లా పోవద్దు అనుకుంది. లోజు నేను స్కూల్ కోనంటది, లోజ్ అంటది లోజ్ అంటది, లోజు నేను స్కూల్ కోనంటది. ఎందుకు ఏమో లోజ్ అంటది, నేను స్కూల్ కోను, నాకు ఓపిక అయితలే, ఏమో ఇట్లా ఏమైనా అయిందనుకో లోజు టీచర్లతో ఫోన్ చెప్పిస్తుంది, నాకు కడుపు నొస్తుంది, నాకు కాళ్ళు గుంజుతున్నాయి అని చెప్పిస్తుంది అప్పుడప్పుడు. ఇంట్లో అందరూ బాగా చూసుకుంటారా? మంచిగా మంచిగా చూసుకుంటాం. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? ఏం చేయాలి, తిడతా, వేస్తానా అటు ఇటు ఎందుకు పోతున్నాను తిడతా. మీరు మామూలుగా? మామూలుగా కొడుతుంది ఆమె నన్ను అప్పుడప్పుడు, నేను బి కొడతా. మళ్ళీ తర్వాత కలిసి స్కూల్కి వెళ్ళిపోతాం, పోతాం రోజు పోతాం స్కూల్కి. స్కూల్కి వెళ్ళే రోజు ఆ రోజు ఏమన్నా అమ్మ నాన్న ఏమన్నా తిట్టడం అటువంటి ఏం లేదా? ఏం తిట్లే, అమ్మ ఇంట్లో ఏం తిట్లే, మంచిగా పోయింది. అటువైపు ఎప్పుడైనా వెళ్ళారా చెరువు వైపు? పోతాం అప్పుడప్పుడు, అట్లా పోతాం అప్పుడప్పుడు, లోన్ నుంచి పోతాం. మరి ఈవినింగ్ టైం అంటే స్కూల్ వైపు నుంచి అటువైపు నుంచి వస్తుంటే చెరువు వైపు ఎవరు ఉంటారు అక్కడ? ఎవరు, గంజాయి గాలు ఇలా జుట్టు ఎక్కువించుకొని పిల్కలు వేసుకొని చెప్పులు వేవే చెప్పులు వేసుకొని పైన చినిగిపోయిన వేసుకొని ఉంటాం. అప్పుడు మధ్యాహ్నం అప్పుడప్పుడు సాయంత్రం మేము పోయేటప్పుడు ఇట్లా భయం వేస్తుంది, భయం మేము కింద నుంచి పోతాం ఇక అప్పుడప్పుడు లోడు నుంచి వెళ్ళిపోతాం. ఎప్పుడైనా మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అండవ్ ఏమైనా చేశారు? ఏం అనలే, ఏం ఇట్లా చూసుకుంటా సీట్లు తాకుంటా మేము ఇక మెట్లు ఎక్కాం, ఇక కింద నుంచి వెళ్ళిపోతాం. కింద నుంచి వెళ్ళిపోతాం, చూస్తూ ఉంటారు మిమ్మల్ని. అంతే. మీకు అక్క ఉంది? ఇంకా ఉంది. అక్క ఏ క్లాస్? టెన్త్. అక్క అదే స్కూల్? అదే స్కూల్. అందరూ అదే స్కూల్? ముగ్గురు డైలీ కలిసి వెళ్తారా స్కూల్కి? మళ్ళీ స్కూల్లో ఒక సిస్టి ఫుటేజ్ ఉండదు, ఒక వాచ్మెన్ ఉండదు, ఖాయం ఉండదు, ఏముండవు స్కూల్లో. ఎప్పుడైనా చెప్పారా పేరెంట్స్ కానీ ఎవరైనా స్కూల్లో ఇటువంటి పేరెంట్స్ మీటింగ్ అయినప్పుడు చెప్తారు పట్టించుకోవు? ఎవరికి చెప్తుండే వాళ్ళు? సా వాళ్ళకి ఇట్లా పెట్టిపియాలని. ఎవరు సార్? ఎవరు మీ సార్? మా సావు హెచ్ఎం సావు, ఆయన పేరు మొత్తం సార్. వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవు. సో అయితే ఆ రోజు పొద్దున్న స్కూల్కి రెగ్యులర్ గా వెళ్ళారు. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మమ్మీ ఏమో ఇళ్ళ పని చేస్తారు, డాడీ ఏమో దంద చేస్తాడు, పేపర్ దంద, పేపర్ దంద. మీకు పొద్దున్నే పోలీసులకి నాన్న ఫోన్ చేశారా? పోలీస్ చేయలే, అయితే సావాలు చేస్తే మా బావ వాళ్ళకి చేసిండు పోలీస్ వాళ్ళకి. ఏమన్నారు పోలీసులు? వచ్చి చెక్ చేసినావు మొత్తం. మిమ్మల్ని ఏమైనా అడిగారా? అడిగినావు ఎటు పోయింది, మేమా తిట్టినా అని అడిగినావు, ఏం తిట్టలేమని మేమని చెప్పినాం. అలా ఫ్రెండ్స్ ఒక ఆమెనేమో పాకుపోయింది అంటుంది, ఒక ఆమెనేమో షాప్ పోయిందా అని చెప్పి, ఆమె షాప్ కూడా పాకుకోలేదు, చక్క కట్టకాడుకు వచ్చింది. తెలుసు కట్టకాడుకు వచ్చిందని? సిసిటివి ఫుటేజ్ లో వచ్చిన సిసిటివి ఫుటేజ్. బుక్ మర్చిపోయి బుక్ తీసుకురావడానికి ఇంటికి రావడానికి అలా వచ్చింది. మధ్యాహ్నం ఆ టైంలో అక్కడ గంజే కొట్టే వాళ్ళు ఉంటారా?
ఏమోయా మేము చూడం ఉంటాం మామూలు రెగ్యులర్ గా రోజు రోజు ఉంటావు ఉంటారా ఎప్పుడు ఉంటారా ఇంకా తర్వాత మరి చెప్పిన తర్వాత పోలీసులు ఎప్పుడు సాయంత్రం వచ్చారా పొద్దున్న చెప్పడంగానే చేశారా చెప్పంగానే 20 నిమిషాలకు వచ్చేసిన పోలీసులు ఇలా వచ్చి మొత్తం చెక్ చేసినాం ఇట్లా బండ్లు వేసుకొని సో టీవీ విన్నాం ఫస్ట్ తెవ్వంగానే మొత్తం తినాం మా మమ్మీకి డాడీ ఫోన్ చేయకుండా వీడు ఇంకా మా ఫ్రెండ్స్ ఇట్లా అయితే అది ఒకలాని మళ్ళీ ఫోన్ చేసినాం ఇక పొద్దున్న మీకు చెప్పారా బాడీ దొరికినప్పుడు బాడీ దొరికినప్పుడు పోలీసు వాళ్ళు ఏమి చెప్పలే అలా ఆయన ఇట్లా పోతుంటే ఆడ అందరు ఆంబులెన్స్ ఎంబులెన్స్ ఉండగా మేము ఉయికినాం ఉయకంగానే మమ్మల్ని చూసి వాళ్ళు కిందకు ఉయికినాం ఆడ ఆంబులెన్స్ ఉంది ఆంబులెన్స్ కాకుండా పోలీస్ బండి ఉంటుంది కదా వాళ్ళ డైరెక్ట్ అలాగే తీసుకొని వాళ్ళకి తీసుకోబెట్టి మామని ముట్టుకొని సలే అంబులెన్స్ లో తీసుకెళ్లేదు పోలీస్ బండి మేము ఆ నుంచి చూకొస్తున్నాం పోలీసు వాళ్ళు ఇట్లా లాఠీలతో ఇట్లా ఆపేస్తున్నావు ఆయన ఇట్లా పోలీసు వాళ్ళు నుక్కుంటా మేము ముక్కుతూ ఉన్నాం ఆయన మస్తు మంది జనాము యా అది అయినాక పోలీసు వాళ్ళు అంబులెన్స్ ఉంటాయి ఇక అంబులెన్స్ వస్తుంటే మేము అందరం ఒక చాకాలు పోలీస్ బండ్లు వేసుకొని కొట్టకపోతున్నాం పోలీస్ బండ్లు వేసుకుని వెళ్ళిపోయారు ఎంత ఆపిన అవుతలే మొత్తం కాని గట్టి పట్టినా కా మస్తు మంది పట్టినా కాని ఆయన ఇట్లా అవుతలాలు బాడీ చూసావు చెల్లిది చూడలే అసలు కనిపించలేదు చూపించలేదు కనిపించలేదు కనిపించలేదు ఎవరికి పెట్టాలి అక్క అక్క ఏం చేస్తుంది అక్క ఆడుందేమో అక్క 10th క్లాస్ 10th క్లాస్ ఆమె జైలు పోతుంది ఆమెకు స్పెషల్ క్లాసెస్ కదా 10th కి ఎయిట్ కి వెళ్ళిపోవాలి ఆమె మేము 9 కి 9 మా పిల్లలు 9:50 కి మీరు బయటకు వచ్చిన పట్టించుకోరా పొద్దున్నే స్కూల్ నుంచి పొద్దున్నే ఏం కావాలని అలా గేట్ ఓపెన్ చేసి ఉంటుందా ఓపెన్ చేసి ఉంటాయి ఓపెన్ చేసి ఉంటుంది ఈవినింగ్ వరకు అలాగా కాదు బెల్ కాగానే గేట్లు బంద్ చేస్తావు బంద్ చేసిన గేట్లు అవి గుద్దుంకి పోతావు గేట్లు దుంకి పోతావు బయట ఎవరు అడగరా ఎవరు అడుగుతావు పెట్టుంటాయి కానీ దుంకి పోతావు ఎవరు అడగరా కిందకునే గోడలు బాత్రూమ్ నుంచి ఆటోకంట పెద్ద ఉంటాయి అంతే అంటే ఇక్కడ సైడ్ బాత్రూమ్ సైడ్ ఇటేమో హైట్ ఉంటాయి బాత్రూమ్ సైడ్ తోట ఆ బాత్రూమ్ లో ఎప్పుడు కొలుతా అర్థం కా మొత్తం పడవలు పట్టుంటాయి నువ్వు ఆ స్కూల్లోనా నీ పేరు ఏంటి నాన్న నా పేరు అభిలాష్ అభిలాష్ ఏ క్లాస్ చదువుతున్నావు నేను 9th క్లాస్ 9th క్లాస్ ఇందు ఏమవుద్ది నీకు నాకు చెల్లి అవుతుంది ఎలా ఉంటుంది నీతో ఎలా ఉంటుంది ఇందు నాతో మంచిగా ఉంటది ఆడుకుంటాం ఇద్దరం ఆతర్ అంతా బాగానే ఉంటది బాగా చదువుతుందా మంచిగా అడుగుతుంది అంతే వాళ్ళ ఇట్లా వచ్చినా చెప్తా అబ్బాయి ఇట్లా ఊరుతురు అబ్బన్నా అని చెప్తాయి.